వెజిటేబుల్స్ వచ్చాయి. దానిలోని హార్వెస్ట్ చేసుకుంటూ నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవి చెర్రీ టమాటోస్ అండి. దీనిలోని కూడా కొన్ని వచ్చాయి, కోసుకుందాము. ఇక్కడ మూడు ఉన్నాయి. క్లోజ్ ఉంది. ఇప్పుడు మనం బెండకాయలు కట్ చేసుకుందాం. మా తొట్టిలో బెండకాయ చెట్లతోనే ఉత్తరేణి చెట్టు కూడా ఉంది. ఉత్తరేణి ఆకులతో మేము కషాయాలు చేసుకుంటాం. మేము కొన్ని బెండకాయలు కూడా వచ్చాయి. బెండకాయలు కూడా కట్ చేసుకుందాము. ఇవన్నీ బెండకాయ చెట్లేనండి. ఇందులో కూడా కొన్ని బెండకాయలు వచ్చాయి, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది మీరు కట్టరే యూజ్ చేయాలని లేదు. మీరు దీనిలోని కట్టర్ లేని వాళ్ళు కూడా మనం ఇలా చెట్టు దగ్గరనే ఇలా పట్టి ఇలా రోల్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మా వంకాయలను చెప్పబోతున్నాను. వంకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి మా వంకాయ చెట్లు. ఇక్కడ కూడా ఉన్నాయి. మనము వంకాయలని హార్వెస్ట్ చేసే టైం అంటే ఇక్కడ స్టెమ్ మీకు సైజ్ పెద్దగానే ఉంటాయి. స్టెమ్ లావుగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. మా దగ్గర అయితే పొడవు వంకాయలో ఉన్నాయండి. ఇంకా మేము లైక్ లావి కూడా వేయాలి. నేను మిగతావి ఎందుకు కట్ చేయట్లేదు అంటే అవి ఇంకా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. అందుకే అవి ఒక రోజు అయితే మనం అవి మళ్ళీ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మనం మీరు వంకాయ చెట్లకు కూడా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటేనే అవి హైట్ పెరుగుతుంది. పూత వచ్చినప్పుడు ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. మేము వంకాయ చెట్లకు కూడా టమాటోస్తో పాటే వేసామండి. కాకపోతే టమాటోస్ అయితే చాలాసార్లు వస్తున్నాయి. వంకాయలు ఎందుకు రావట్లేదు అబ్బా అనుకుంటుంటే మనము వంకాయ చెట్లకు కూడా ప్రూనింగ్ చేయాలంట అండి. అందుకోసమే మేము ప్రూనింగ్ చేయలేదు, ఈ మధ్యనే చేసాము. అందుకే ఇంకా వంకాయ చెట్లకి బాగా పురుగు పడుతుందంట అండి. మనము ప్రతి వారము ఇంకో ద్రావణం వేప నూనె అవి వేసుకుంటుంటే బాగుంటుంది. మేము అవి కూడా వేసాము కానీ ప్రూనింగ్ చేయలేదండి. అందుకోసమే అవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు. ఇక్కడ ఒక టమాటో కూడా వచ్చింది. అది ఇది ఎర్ర తోటకూర అండి. చాలా బాగుంటుంది. మేము అక్కడక్కడ వేసాము. ఇక్కడ విత్తనం పడింది ఏదో, అయితే ఇక్కడ కూడా మొలిచిందని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది మన తోటకూర కంటే ఎర్ర తోటకూర చాలా హెల్త్కి మంచిదంట అండి. ఇది బేసిల్ చెట్లు అండి. అక్కడక్కడ టమాటోస్ కూడా ఉన్నాయి. ఇవైతే బేసిల్. మనము ఇవి కూడా కొంచెం తీసుకుంటాను, అంటే మనకు శాండ్విచెస్కి అలా పనికి వస్తుంది. ఇవైతే స్మెల్ చాలా బాగా వస్తున్నాయండి బేసిల్. ఇది మన తోటకూర అండి, గ్రీన్ తోటకూర. దీన్ని కూడా మనము హార్వెస్ట్ చేసుకుందాం. కొంచెం పెద్ద పెద్దగా అయినవి హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ కూడా వంకాయ వచ్చిందండి. ఒక్కటే తీసుకుందాం. ఇది మళ్ళీ ఇంకొంచెం పెరిగాక హార్వెస్ట్ చేసుకుందాం.
ఈ పండ్లు ఈ కూరగాయలన్నీ ఒక 2 డేస్ తర్వాత వచ్చాయండి. అంటే మనము స్టోర్ ఇలా కొన్ని మనం ఫస్ట్ కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాక అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇంకొన్ని హార్వెస్ట్ చేసుకొని అలా మనకు ఒక కర్రీకి సరిపడా అలా వస్తున్నాయండి. ఇంకా మనం బయట అయినా ఫ్రెష్వి ఆ రోజే హార్వెస్ట్ చేసినవి అయితే తినం కదండి, అందుకే మనం కూడా అలా చేసుకుంటే ఒక కర్రీకి సరిపడాలు వస్తున్నాయి. ఇవి పెంచడంతో మాకు రైతు విలువ, అసలు ఫుడ్ వేస్ట్ చేయడం అంటే ఇప్పుడు మేము ఫుడ్ వేస్ట్ చేయట్లేదు, మాకు చాలా విలువలు తెలిసాయండి. అంటే రైతు పడే కష్టం, ఎంత కష్టపడుతున్నాడు అన్నీ ఆ విలువ తెలుస్తుంది మాకు కూడా. నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి, మా టమాటోస్ అయితే కొన్ని ఇంత సైజ్ పెద్ద సైజ్ వచ్చాయండి. అలా పెద్ద సైజ్ వచ్చిన టమాటోస్ కోతులకు చాలా ఇష్టం అనుకుంటా, వచ్చి అన్నీ తినేసి పడేస్తున్నాయండి కోతులు. ఇంకా మేము వెళ్ళినప్పుడు వాటర్ పట్టడానికి అలా వెళ్తుంటాం కదా, అప్పుడు పిచ్చుకల సౌండ్స్ అంటే సన్ రైజ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది పిచ్చుకల శబ్దము. ఇంకా బీస్ బర్డ్స్ అవి వచ్చి బాగా పాలినేట్ చేస్తున్నాయి. మీకు ఒక చెప్పనా, మీరు బెండకాయ చెట్లు వేసుకునేటప్పుడు మాత్రం ఒకటేసారి ఒక 10 చెట్లు 15 చెట్లు అట్లా వేసుకోండి. ఫస్ట్ టైం మాకు తెలియక ఓన్లీ 4 అంటే ఒక 4-5 చెట్లు మాత్రమే వేసుకున్నాము. అంటే ఓన్లీ రోజుకి ఒకవేళ వచ్చిన 5 వచ్చేవి, ఎందుకంటే బెండకాయలు మనకు ఒక్క చెట్టుకి 5 అంటే ఒక్క చెట్టుకి ఒక్కటే వస్తుందంట. మొగ్గలైతే ఉంటాయి కానీ మనం ఒక బెండకాయ అయ్యేంత వరకు ఇంకో మొగ్గ విచ్చుకోదు, అది బెండకాయ కాదండి. అందుకోసమే మీరు బెండకాయ చెట్లు వేసుకునేటప్పుడు ఒక 10-15 అలా వేసుకుంటే మనకు ఒకటేసారి 1/2 కేజీ అలా వస్తుందండి బెండకాయలు మాత్రం. ఇంకా నెక్స్ట్ డేకి అయితే చెర్రీ టమాటోలు బాగా వచ్చాయి. ఇంకా మేము లాంగ్ బీన్స్ కూడా వేసాము, సీడ్స్ అయితే వేసాము, 2-3 చెట్లే వచ్చాయి, అందుకోసమే కొన్నే వచ్చాయండి, మిగతావన్నీ జర్మినేట్ కాలేదు. ఇంకా ఈ లాంగ్ బీన్స్ అయితే ఇంకా దేనికి సరిపోవు కాబట్టి ఇవి సాంబార్లో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా టమాటోస్ కూడా లార్జ్ సైజే వస్తున్నాయి మాకు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇది నా రిక్వెస్ట్ అండి, మీరు మీ ఇంట్లో స్పేస్ ఉంటుంది కదా కొంచెం అన్నా కనీసం, దాంట్లో చిన్న చిన్న గుంపట్లలో కానీ కొన్ని చెట్లనే వేసుకుందాం. వేసుకొని మీ పిల్లలకు, మీ హస్బెండ్స్కి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఆర్గానిక్ ఫుడ్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా. అలా మనం కొంచెమన్నా తింటే కొంచెం పర్సెంట్ అయినా మనకి డిసీజెస్ అలా తక్కువ అవుతాయి కదా, అందుకోసమే మనము ఆర్గానిక్ ఫుడ్ పెంచుకుందాము. అంతెందుకు ఇలా టమాటోస్ బెండకాయలు అలా కాకుండా కానీ మనం చిన్న చిన్న పల్లాలలో ఉంటాయి కదా బకెట్స్, అంతెందుకు మీ ఇంట్లో బకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో మట్టేసి విత్తనాలు వేసేస్తే అవే మొలుస్తాయి ఆకుకూరలు అయితే. అవి మనం ఆకుకూరలన్నా పెంచుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. మీకు ఇంకోటి చెప్పనా, మీరు ఇంకా పాలకూర చుక్కకూర వేసుకుంటే మీకు అది 5 టైమ్స్ వస్తుంది. అంటే మీరు అది ఇలా డైరెక్ట్ వేర్లతో పీకకుండా ఇలా జస్ట్ కట్ చేసుకుంటే మీకు 5-6 టైమ్స్ వస్తుంది పాలకూర మాత్రం. అలా కొంచెం మెంతం కూర ఉంటుంది కదా, మన ఇంట్లో మెంతాలు ఉంటాయి కదా అవి చల్లినా వస్తుంది. అలా మీ ఇంట్లో ఉంటే కొత్తిమీర ధనియాలు చల్లినా వస్తుంది. అలా కొన్ని కొన్ని అయినా మన ఇంట్లో పెంచుకుందాము. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. బై బై, వి విల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో.